ఏ స్కూల్ నాన్న ఇట్రా ఇట్రా కమ్ హియర్ చిటే రేనమా ఏ స్కూల్ డ్రెస్ లేదా స్కూల్ డ్రెస్ లేదా ఆర్డిటికి ఇక్కడ ఎక్కడ ఉంది ఆర్డిటి స్కూల్ అర్థం కావట్లే క్విజ్ ఫెస్టివల్ ఉంటేనా క్విజ్ లో మీరంత జీకేలో జీకే ఉందా జనరల్ నాలెడ్జ్ బ్రిటన్ ప్రధాని ఎవరు फोर्थ क्लास बेसिक्स ये क्वेश्चन अड़ते समाधान चुप अदे अड़ता चुप पूरी भारत प्रधान मन प्रधान मन राष्ट्रपति నీ నాలుగో క్లాస్ లోకి రావాల కదా నీకు తెలుసా నాన్న ఆల్ ది బెస్ట్ ప్రోగ్రామ్ లో నన్న మళ్ళీ 5 నిమిషాలు తర్వాత ఏం పెద్దమా బానవా ఏనా మంటి కడు వచ్చామా క్యా హీరో ఏ స్కూల్ మనకి ఇక్కడ జెడ్పీ పెట్టుకొని నువ్వు బిఎస్ఆర్ వరకు ఎందుకు పోతున్నావు హీరో ఇక్కడ బాగా చెప్పరా ఎంత ఎన్ని కిలోమీటర్లు ఉంది దీని నుంచి 4 కిలోమీటర్స్ మన పక్కనే ఉంది కదా స్కూలు స్కూల్ కూడా బాగా రెడీ చేసినా కదా ఏ క్లాస్ నువ్వు ఆ స్కూల్ అయినా ఒకటి ఈ స్కూల్ అయినా ఒకటి అక్కడ చదువు బాగుంది చదువు బాగుంటే ఈ సరిగ్గా చెప్పరా ఏడు సార్లు రారా సరిగ్గా నేను ఎక్కడికి పోలే ఒక్క నిమిషం ఈడ స్కూల్ స్టాఫ్ సరిగ్గా రారా ఏమేమియో గారు స్టాఫ్ రారా ఇక్కడ వస్తారు సార్ ఎప్పుడో ఒకసారా లేదు సార్ కరెక్ట్గా వస్తాను సార్ మళ్ళీ ఎందుకు చెప్తాడు పిల్లోడు ఇక్కడ చదివినావా నువ్వు మీ ఫ్రెండ్స్ అంతా చెప్పినారు ఈ సరిగ్గా రాదురా ఆడైతే బాగుంటుంది అని కూడా మనకు బాగానే ఉంది సార్ 2020 సార్ లాస్ట్ ఇయర్ 147 ఉన్నింది 148 పెరిగారు రిజల్ట్ కూడా 97% వచ్చింది లాస్ట్ ఇయర్ బాగానే ఉన్నారు సార్ మంచి ఎక్స్పీరియన్స్ టీచర్ ఉన్నారు సార్ ఇది మా ఏ సమయ ఒక్క నిమిషం ఎవరు వాలంటీర్ ఎవరు జీవిత అశోక్ నీకేమన్నా రీజన్ ఐడియా ఉందా ఎందుకు రాలేదు వీళ్ళదని జగన్ చేదోడు చేదోడు ఒక నిమిషం ముందుకు రా అశోక్ చేదోడు ఇతని షాప్ ఇక్కడ పెట్టాడు 10,000 రూపాయలు ఇతనికి రాలేదంట నీకేమైనా తెలుసా ఏదో అకౌంట్ నెంబర్ ఏదో ప్రాబ్లం అయ్యి రాలేదు షోర్ అప్డేట్ చేశాను మనం అది కాదు కదా ఏదో ఏదో అనేది ఉండకూడదు అశోక్ మనకు పూర్తిగా గ్రిప్ ఉండాలా ఎట్లమ్మా అబ్రప్ట్ ఆన్సర్స్ ఎట్లా చెప్తా ఫస్ట్ నేను వాలంటీర్ ఆయనకి పెట్టించుంటే కరెంట్ బిల్లు ఏదో ప్రాబ్లం మళ్ళీ అది రెండోసారి పెట్టినాం మళ్ళీ కూడా ఎందుకు చెప్పాలి ఇప్పుడు షేవింగ్ షాప్ సార్ అదే షేవింగ్ షాప్ అది అన్నీ వచ్చినాయి అన్న వాలంటీర్ నీకు నీకు తెలుసు ఏమిటి కారణాలు అమౌంట్ 18 ఆ మెసేజ్ వచ్చింది సార్ కానీ అమౌంట్ పడలేదు 18 అయితే మెసేజ్ ముగ్గురు మూడు సపరేట్ రీజన్స్ చెప్తున్నారు ఏందమ్మ ఇతనికి రాకపోవడం అనేది నిజం అది నమ్మాల్సిందే అతను చెప్పినది ఏదో అకౌంట్ నెంబర్ తప్పిదం అనేది అతను చెప్తున్న రీజన్ నువ్వు చెప్తున్న రీజన్ కరెంటు బిల్లు నువ్వు చెప్తున్న రీజన్ మెసేజ్ దీంట్లో నేను ఏంది నమ్మల్లా సామ్ చెప్పినారు సార్ మెసేజ్ డబ్బులు పడి డబ్బులు పడినట్టు మెసేజ్ వచ్చిందమ్మా అది ఇన్నాళ్ళు అయితే పెండింగ్ ఉంటుంది కదా చూడండి ఏం చేస్తున్నారు మీరు ఏం ఫాలోఅప్ చేస్తున్నారు రానివన్నీ చేయాలి కదా